హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Arts. ఈ రోజు మనం బాగా ట్రెడిషనల్ అయిన కది పచ్చడి చేస్తాం. అంత బాగా ట్రెడిషనల్ ఎందుకు చెప్పాను తెలుసా అండి? ఒకప్పుడు ఈ కంది పచ్చడి ఎలా చేసేవాడు తెలుసా? కాకపోతే ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా దాదాపు అదే టేస్ట్ వచ్చేటట్టుగా చెప్తాను. ఇంతకుముందు ఎలా చేసేవాడు తెలుసా? ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుని పొడి చేసుకుని రోలు ఉంటుంది కదా రుబ్బు రోలు, ఆ రుబ్బు రోల్లో వేసుకుని నీళ్లు వేసి బాగా రుబ్బేవాళ్ళు. ఆ రుబ్బితే వచ్చే టేస్ట్ అద్భుతం అన్నమాట. అయినా సరే ఆ యొక్క ట్రెడిషనల్ పచ్చడిని మనం ఏం చేస్తున్నాము, చక్కగా మిక్సీ వేసుకున్నాము, ఏం పర్లేదు, దాదాపు ఆ టేస్ట్ వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కందిపప్పు అండి, తర్వాత నూనె, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, కందిపప్పు, చింతపండు అండి. ఇక చేసేద్దామా కంది పచ్చడి. చూడండి, పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాము, పాను హీట్ అవ్వాలండి. దీంట్లో తాలింపు గిలింపు అలాంటివి ఏమి ఉండదండి. చక్కగా మనం అన్ని ఫ్రై చేసుకోవటం, మిక్సీ వేసుకోవటం, పౌడర్ చేసుకోవటం, వాటర్ వేసేయటం, పచ్చడి సూపర్ గా రెడీ అయిపోద్ది, చాలా ఫాస్ట్ కూడా అయిపోద్దండి. పూర్వకాలం గ్రహణాలప్పుడు ఏమి పొయ్యకూడదు, పచ్చి చేయకూడదు కాబట్టి ఈ చేసేవాళ్ళండి. ఈ కంది పచ్చడి చేస్తే ఏం చేయక్కర్లేదు కదా, అంటే ఈ కాయలు బియ్యలు ఇల్ని ఏం పొయ్యక్కర్లేదు కదా, అందుకోసం అలా చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఆయిల్ లో ఎండుమిరపకాయలండి, ఎండుమిరపకాయలు వేయాలి. ఈ కంది పచ్చడి ప్రొసీజర్ అంతా చాలా ఈజీ కదండి. ఈలోపు మీకు ఎలాగో పురాతన విషయం చెప్పాను కాబట్టి ఒక మంచి పురాతన విషయం చెప్తా. నల్లబంగారం ఎప్పుడన్నా విన్నారండి? నల్లబంగారం దానికి చెప్పటానికి ముందు మీకు ఒక కాదు చెప్తాను. పూర్వకాలం పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అగ్నిహోత్రుడు అంటే పొయ్యి అనేది అగ్నిహోత్రుడు. మన పెళ్లిళ్ళకి శుభకార్యాలకు కూడా చూసాం కదా, ఫస్ట్ హారతి ఎరిగించి పొయ్యికి దండం పెట్టే ఆ తర్వాత వంట బిగించేస్తారు. అంతెందుకు, మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాము, ఈ పూర్ణం పూర్లు అరిసెలు ఇట్లాంటి వంటకాలు చేసేప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని హారతిచ్చి ఆ తర్వాత ఇవన్నీ చేసేవాళ్ళు. సో అంత పవిత్రంగా ఆ పొయ్యిని అంటే వంటగదిని చూసేవాళ్ళు అనమాట. అందుకని స్నానం చేయకుండా వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు. దానికి రీజన్ ఏంటి, నల్ల బంగారం అంటే రాత్రంతా మనం శుభ్రం నిద్రపోయి అవి చేసి ఇవన్నీ చేసి ఉంటాం కదా. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యండి, అవి తీసి ఇచ్చి జార్లో తీసుకోండి. అలా అయినప్పుడు అంటే స్నానం చేయకుండా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ గోళ్లలో మట్టి దాంట్లో కొద్దిగా దాంట్లో కందిపప్పు వేసి ఫ్రై చేయండి. ఈ గోళ్లలో మట్టి అండి, గోళ్లలో మట్టి అని నల్లబంగారం. సో అలాగా స్నానం చేయకుండా వెళ్తే అంటే ఆ చేతులతో చేసేవాళ్ళు, చిన్న గెంటులు గెరిటు అవన్నీ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి స్నానం చేయకుండా వంట చేస్తే అంటే ఆ చేతితోనే చేస్తే ఆ గోళల్లో ఉన్న నల్ల బంగారం అంతా కూడా వంటలోకి వెళ్ళి కుటుంబ సభ్యులందరికీ కూడా అనర్థం అని చెప్పేసి ఏం చేశారు, స్నానం చేయకుండా వంట చేయొద్దు అని చెప్తారు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజీ పరిస్థితులు అందరికీ తెలియనేం కాదు, ఆ సైడ్ కూడా చుట్టూ సైడ్ ఇప్పుడున్న పరిస్థితులు అర్థం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం స్నానం చేసి చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే కాస్త చేతుల్ని దాదాపు శుభ్రంగా అంటే అందరూ శుభ్రంగానే ఉంటామండి, కాకపోతే కొద్దిగా ఈ చెయ్యి పెట్టి వంట చేసేవి ఉంటాయి కదా, అంటే సపోజ్ పులిహార కొన్ని ఉంటాయి అంటే గెంటులు ఇవన్నీ వాడకుండా చేసేవి ఉంటాయి కదా, వాటి వరకైనా కనిపిస్తాం నెయిల్ పాలిష్ అలాంటి ఏమీ లేకుండా, అది ఇంకా పెద్ద బంగారం. ఓకే, అలాంటి ఏమీ లేకుండా సాధ్యమైన తోడు చూసుకుందామండి. దయచేసి మీ అందరూ నేను చెప్పిన విషయంలో అర్థం చేసుకోండి, అంతే తప్ప ఎప్పుడు ఇంకో రకంగా ఆలోచించండి. కందిపప్పు బాగా ఫ్రై అవ్వాలండి, చూడండి మీకు కూడా అర్థం అవుతుంది. తర్వాత జీలకర్ర వేయండి. ఎవరు నేను ఎప్పుడు మంచి విషయాలు, అది కూడా నా సొంత విషయాలు కాదండి, ఎక్కడ పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి మాత్రమే చెప్తాను, ఎప్పుడైనా గుర్తు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఎక్కువ మంది హ్యాపీ ఉండబట్టి నేను మీకు ఏ విషయాలు చెప్తాను. ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టే ముందు తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, తెలుగు పదాలని అర్థం చేసుకుని కామెంట్ పెట్టండి దయచేసి ప్లీజ్. సోది అని పెట్టారు. ఏమంటే సోది అంటే ఎంత గొప్ప పదమో తెలుసా అండి, మన పితృదేవతలు, దేవతలు, మనకు జరగబోయే భవిష్యత్తు అంతా కూడా సోదిలో వస్తుంది. అసలు సోది అంటే ఏంటి తెలుసా అండి, కనీసం అలా పెట్టిన వాళ్ళు సోది అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి అప్పుడు ఎవరు వచ్చారండి, సోది వచ్చే పద్మావతమ్మ గారికి అమ్మవారికి పెళ్లి అవుతుంది ఇలా చెప్పేదంతా సోది అండి. సోది అనేది అమ్మవారికి సంబంధించిన పేరు, చాలా పవిత్రమైన పేరు. దయచేసి అలాంటి పదాన్ని దయచేసి ఇంకో అర్థంతో వాడద్దండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. కందిపప్పు బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు అవి కూడా
జార్లో తీసేసుకుందాము. జార్లో తీసుకున్న తర్వాత జార్లో తీసేసుకున్న తర్వాత బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత ప్రొసీజర్ ఏంటో చూద్దాం. చూడండి, వేపుకొని అన్ని కూడా చల్లారిపోయినాయి. ఏమేంటి, ఎండుమిరపకాయలు, కందిపప్పు, జీలకర్ర చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేద్దాం. చూడండి, మిక్సీ బాగా గమనించండి, ఎందుకంటే మనం తర్వాత వేసేవి కూడా ఒక పద్ధతి ప్రకారం వెయ్యాలి. ఇందులో ఏంటంటే చింతపండు గాని పసుపు గాని వేసామా అన్నట్టు ఉండాలి, ఎక్కువ వేయకూడదు. ఉప్పు చూడండి, ఆ స్పూన్ లోకి కొద్దిగా తక్కువే తీసుకుందాం. తర్వాత కొబ్బరిండి, ఈ మిక్సీ వేసేటప్పుడే మనకి ఆ కందిపచ్చడి స్మెల్ వచ్చేస్తుందండి, కొద్దిగా దూరంగానే వచ్చేస్తుంది. ప్రిపరేషన్ ఎక్కువ ఇదే కాబట్టి గమనించండి. పసుపు చూసారు కదా, ఇందాక చెప్పాయి కదా, జస్ట్ ఒక చిటికెడ్ అన్నమాట, చిటికతో. తర్వాత చింతపండు కూడా చూసారు ఎంత తక్కువ వేసామో. ఇప్పుడు వాటర్ ఒకసారి చూసి వేసుకోండి. సరా, అది వచ్చేసింది కదా కొద్దిగా. ఇక తాలింపు అలాంటివి ఏమి ఉండవండి, కొద్దిగా చూసుకోండి, అయిపోయింది. సరే, కందిపచ్చడి ఎలా వచ్చిందో, మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ కొత్తగా చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోలు మీరు చేయడమే కాదు, మిగతా అందరికి కూడా తెలియజెప్పండి. మేము కోరుకునేది ఏంటి, ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్. కొద్దిగా ఒక్కసారి చూడండి, ఫైనల్ టచ్ అండి, ఒక్కసారి మీరు పర్ఫెక్ట్గా చూపిస్తాం. ఎలా రావాలి అని చూసారా, ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది కొద్దిగా టేస్ట్. ఓ సూపర్ అండి, థ్యాంక్ యూ 64 hours.